ఆధ్వర్యంలో దీనికి మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను రైట్ అండి స్వామి వివేక్ పటేల్ గారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలుగు ప్రజలందరికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఒక రకమైన సెంటిమెంట్ మా ప్రాంతానికి సంబంధించిన ఒక మంచి పరిశ్రమ వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ గర్వకారణం ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం లాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు వచ్చేస్తున్నాయి నేను నడపలేకపోతున్నాం అని చెప్పి ఏదో సాగు చూపించి ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం కావాల్సిన వాళ్ళు అంటే ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక మాట అంటూ ఉంటారు కదా మోదీకి ఫ్రెండ్ అదాని అని చెప్పేసి అలాగే ఇప్పుడు సింగరేణి పరిశ్రమ తెలంగాణలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ సింగరేణి బొగ్గు గనులను కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ సో ఈ రెండు అంశాల మీద మీ కామెంట్ ఏంటి ఒకటి సింగరేణి బొగ్గు పరిశ్రమను బొగ్గు గనుల్ని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం రెండు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేయడం వివేక్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలా తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే 2022 నవంబర్లో వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సింగరేణి సిరులు నల్ల బంగారం బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి నాలుగు కోల్ మైన్స్ ని మేము ప్రైవేట్ పరం చేయము వాటిని సింగరేణికి అప్పగిస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తన యొక్క నల్ల చట్టాలతోని నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తా అంటున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి మా నల్ల బొగ్గును మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి నాలుగు కోల్ మైన్స్ను ప్రైవేట్ పరం చేసి సింగరేణిని దెబ్బతీసి తెలంగాణను అస్థిరపరచాలనుకుంటున్నటువంటి మోడీ యొక్క విధానాలను ఈరోజు మేము ఎండగడతా ఉన్నాము ఇంకా మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణలో మరి మరొక మారు వందే భారత్ ట్రైన్ను ఓపెన్ చేయడానికి వస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే ట్రైన్ను 11 సార్లు మరి జాతికి అంకితం చేసిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది మనం చూసుకుంటే గతంలోనే మరి జనవరి 15 2023 ఇదే సంవత్సరము సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ఓపెన్ చేస్తే నిన్నగాక మొన్న ఢిల్లీ నుండి మరి భోపాల్ వరకు ఏప్రిల్ 1 ఓపెన్ చేశారు మోడీ గారు ఇదే మోడీ గారు మరి ఈరోజు సికింద్రాబాద్ నుండి తిరుపతికి అంటే ఒకటే ట్రైన్ను ఏం చేశామంటే గొప్పలు చెప్పుకోవడం కోసం ఏం అభివృద్ధి చేశామంటే ఓపెన్ చేసిన ట్రైన్నే మళ్ళీ ఓపెన్ చేసి మేము తెలంగాణకి ఏదో చేసినాము ఆంధ్రప్రదేశ్కి ఏదో చేసినామని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మోడీ గారు అదేవిధంగా మోడీ గారు ఎన్నో విషయాలను ఈరోజు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఇక్కడ తెలంగాణకు ఆంధ్రకు ఏదైతే విభజన చట్టాలలో ఇచ్చినటువంటి హామీల గురించి ఏం చేయట్లేదు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా కావచ్చు మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నాము అది ఇవ్వట్లేదు ఆంధ్రాలో మరి పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు అది కూడా ఇవ్వట్లేదు అసలు ఏం చేస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల పెంపు దానికైతే ఎటువంటి డబ్బులు ఖర్చు అవసరం లేదు కదా ఎటువంటి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కనీసం మీరు మా స్థానాలను పెంచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకునే అవకాశం ఉంటుందంటే అది కూడా చేయట్లేదు ఇక విశాఖ ఉక్కు విషయానికి వస్తే 1966లో ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సంకల్పంతో ఆ రోజు తేనేటి విశ్వనాథం గారు చేసినటువంటిది ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి సంకల్పం 20 సంవత్సరాల పాటు కష్టపడితే ఈరోజు
విశాఖ ఉక్కు కర్మాగారం అనేది నిర్మాణమైంది 32 మంది జీవితాలను ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది 1971 లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే 1990 లో తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక పితామహుడు మరి పివి నరసింహారావు గారు ఓపెన్ చేసినటువంటి ఉక్కు పరిశ్రమను ఈ రోజు దురుద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా దీనిని మరి ప్రైవేట్ కంపెనీ చేయడానికి ప్రైవేట్ పరం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అస్థిరపరచడానికే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నది 2022 సంవత్సరంలో కూడా మరి 950 కోట్ల నికర లాభంతో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కంపెనీని ఒకటే సంవత్సరంలో